Welcome to 9 Vibes. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోరు ముగిసింది అరవై రెండు శాతానికి పైగానే పోలింగ్ జరిగింది తెలంగాణలో మొత్తం పదిహేడు స్థానాలు ఉండగా పది స్థానాల్లో పోలింగ్ శాతం డెబ్బై దాటింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం కొంచెం పెరిగిందనే చెప్పాలి అయితే ప్రచారం వరకు కూడా రాష్ట్రంలో త్రిముఖ పోరు ఉంటుందని అంతా భావించారు కానీ పోలింగ్ డే రోజు మాత్రం సరళిని బట్టి చూస్తే రేస్ నుంచి బీఆర్ఎస్ తప్పుకుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ప్రధాన పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య జరిగిందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తెగ ఇబ్బందులు పడుతోంది చాలామంది నాయకులు పార్టీని వీడారు కూడా ఇప్పటికీ వీడేందుకు చాలామంది సిద్ధంగా ఉన్నారు ఈ క్రమంలో పార్టీని కాపాడుకోవాల్సిన తరుణం వచ్చింది ఓటమితో వైరాగ్యంలో ఉన్న గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కోసం కేసీఆర్ బస్సు యాత్ర చేపట్టారు దాదాపు పది నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేశారు కానీ దాని ప్రభావం ఎన్నికల్లో పెద్దగా చూపలేదని తెలుస్తోంది ఇక తాజాగా లోక్సభ ఎన్నికల్లో ఓటింగ్ ఎక్కువగా జాతీయ పార్టీలకే షేర్ అయినట్లు తెలుస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినా కాంగ్రెస్ వైపు కాస్త ఎక్కువ మంది మొగ్గు చూపారని అంచనా వేస్తున్నారు కేంద్రంలో బీజేపీ ఉండాలన్న అభిప్రాయంతో గ్రామీణులు కూడా ఈసారి బీజేపీకి ఓటు వేశారని అంచనా వేస్తున్నారు మొత్తంగా ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య సాగినట్లు తెలుస్తోంది హైదరాబాద్తో పాటు పదహారు స్థానాల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చినట్లు తెలుస్తోంది హైదరాబాద్లో బీజేపీ ఎంఐఎం మధ్య పోటీ నెలకొనగా మిగతా పదహారు స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వా నేనా అన్నట్టు పోరు సాగిందంటున్నారు లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సరళిని బట్టి ఫలితాల్లో బీజేపీ కాంగ్రెస్ చెరుసగం పంచుకుంటాయని పొలిటికల్ పండిట్స్ అంచనా వేస్తున్నారు బీజేపీ ఏడు నుంచి ఎనిమిది సీట్లు కాంగ్రెస్ కూడా ఏడు నుంచి ఎనిమిది సీట్లు గెలుస్తాయని భావిస్తున్నారు హైదరాబాద్ సీటు ఎంఐఎం గెలిచే అవకాశమే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ఈ అంచనాలు నిజమైతే బీఆర్ఎస్ కు ఇక కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది